మేదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలు ఖాళీ అవడంతో ఈ నెల 9వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 10వ తేదీన నామినేషన్లు జారీ చేయగా నేడు ఎన్నికల అధికారి కిరణ్మయి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి సాదిగ్లు నామినేషన్లు స్వీకరించారు. 1 మరియు 4 వార్డులకు సంబంధించిన స్థానాలు ఖాళీగా ఉండడంతో వాటికి గుడికాడి పోచమ్మ మరియు శ్రీనివాస్ రెడ్డిలు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఆ స్థానాలకు వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తుది జాబితా వేశారు. ఎన్నికైన వారికి ఎన్నికల ధృవపత్రాలను ఈ నెల 15వ తేదీన అందించడం జరుగుతుందని, అదేవిధంగా ఖాళీగా ఉన్న అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు ఈ నెల 16వ తేదీన నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి కిరణ్మయి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి సాదిక్, సొసైటీ సీఈఓ కృష్ణ, ఇన్ఛార్జ్ చైర్మన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ 27 వారు విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం మరి ఇక్కడ ఎన్నికలు జరపడానికి 9వ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 10th రిసిప్ట్ ఆఫ్ నామినేషన్ పర్పస్ రెండు నామినేషన్స్ వచ్చినాయి. మడూరుకు 1 TC1, మడూరు TC4 ఖాజాపూర్. మరి ఈ 2 TC లకు సంబంధించి 2 నామినేషన్, మడూరు నుంచి 1 నామినేషన్ వచ్చింది, ఖాజాపూర్ నుంచి కూడా 1 నామినేషన్ వచ్చింది. కాబట్టి నిన్న రిసిప్ట్ ఆఫ్ నామినేషన్ జాబితా నిన్ననే వేయడం జరిగింది. మరి ఈరోజు స్క్రూటినీ అండ్ విత్డ్రాల్లో భాగంగా మరి వచ్చిన నామినేషన్స్ అక్రమంగా ఉన్నాయి కాబట్టి మరి స్క్రూటినైజ్ చేసినాం వీటిని. మరి ఎలాంటి విత్డ్రాల్ పరిస్థితి లేదు కాబట్టి ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ ఈరోజు వేయడం జరిగింది. అయితే 2 నామినేషన్స్ వచ్చినందుకు మరి వీరు యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు కాబట్టి మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వీళ్ళకు వీళ్ళు యునానిమస్గా ఎలక్ట్ అయినట్టు మరి గుడికాడి పోచమ్మ, భర్త కృష్ణగౌడ్, మరి అలాగే కంసాన్ శ్రీనివాస్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కూడా యునానిమస్గా ఎలక్ట్ అయినట్టు ధృవీకరిస్తూ మరి వీళ్లకు ధృవీకరణ పత్రం అనేది 15th షెడ్యూల్ ప్రకారం 15th వేస్తాం. 15th వీరి ఇద్దరు అభ్యర్థులు కూడా వీరు యునానిమస్గా ఎలక్ట్ అయినట్టు వీళ్ళకు డిక్లేర్ చేస్తూ వీళ్ళకు ఎలక్ట్ అయిన పత్రం ఇస్తాం కాబట్టి వీళ్ళకు సర్టిఫికేట్ ఇస్తాం. దీని వెంబడి మిగతా ఎవరైతే డైరెక్టర్స్ ఉందో, ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్, వాళ్ళకు కూడా ఒక మీటింగ్ నోటీస్ ఇస్తాం. ఈ మీటింగ్ నోటీసు 15th ఇవ్వబడుతుంది. ఈ లెక్క ప్రకారం వీళ్ళందరూ కూడా 16th మార్నింగ్ మేమైతే నోటిఫికేషన్లు ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళందరూ కూడా 16th అసెంబ్లీ అయ్యి మరి 16th ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ నోటీస్ వాళ్ళకి సర్వ్ చేసిన తర్వాత 16th షెడ్యూల్ ప్రకారం ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కండక్ట్ చేసి అదే రోజు డిక్లరేట్ కూడా చేయగలుగుతుంది ఎలక్షన్. ఈరోజు పిఎస్ఎస్ మరియు శంకరంపేట మండలం సంబంధించి ఎలక్షన్ TC1 TC4 నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహించడానికి మాకు స్టేట్ ఎలక్షన్ అథారిటీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. దాని ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా 9వ తారీఖు 11/2021 నాడు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మరి 10వ తారీఖు 11/2021 నాడు నామినేషన్ల స్వీకరణ జరిగింది. స్క్రూటినీ ఈరోజు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, విత్డ్రాయల్స్ కానీ మరియు పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్టు కూడా ఈరోజు 11/2021 నాడు జరిగింది. అదే మరి నామినేషన్స్ పరంగా ఒకటి ఆ వార్డు నుంచి వార్డు నెంబర్ 1 నుంచి ఒకటే వచ్చింది. మళ్ళీ టీసీ నుంచి 4 నుంచి కూడా ఒకటే నామినేషన్స్ వచ్చాయి కాబట్టి అదే తుది ఫైనల్ లిస్టుగా ప్రకటిస్తూ ఈరోజు ఇప్పుడు ఫైనల్ లిస్టు జారీ చేయడం జరిగింది. కాబట్టి 15వ యాక్చువల్ షెడ్యూల్ ప్రకారంగా 15వ తారీఖు ఉండే ఎలక్షన్ జరగాల్సిన తేదీ ఉండే కాబట్టి ఇది జరగదు. నామినేషన్స్ ఎలాంటి అభ్యంతరాలు లేవు. నామినేషన్స్ కూడా ఇంకా ఎక్కువ రానందున ఇదే ఫైనల్ లిస్టుని జారీ చేస్తూ విడుదల చేయడం. అదేవిధంగా 11/2021 ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ రోజు మళ్ళీ జరిపించడం, ఆఫీస్ బెరర్స్ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. నామినేషన్ వేయించిన అభ్యర్థి పేరు గుడికాడి పోచమ్మ, తండ్రి కృష్ణగౌడ్. 4వ వార్డు నుంచి కంసాని శ్రీనివాస్ రెడ్డి, తండ్రి కృష్ణారెడ్డి, ఖాజాపూర్ జీపీ నుంచి వార్డు నుంచి ఎన్నుకోబడిన జరిగింది. తెలియపరుస్తుంది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన